మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ల బంధం ఏదైనా, రాఖీ మాత్రం వారి మధ్య ప్రేమానుబంధాలకు చిహ్నంగా ఉంది. అన్నా అంటే అమ్మలో సగం, నాన్న అంటే మరో సగంగా కలుపుకొని ఏ కష్టం వచ్చినా తోడుండేవాడు కాగా అన్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ కట్టే ప్రతి రాఖీకి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందమైన అనుబంధం, అందులేని అనురాగంతో వెలిసిన రాఖీ పండుగ విశేషాలను ఓసారి చూద్దాం. రాఖీ పండుగను పురస్కరించుకుని తన ఇంటి సోదరిమణులతో సందడిగా గడిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని సోదరిమణులు రాఖీ కట్టేందుకు ఇంటికి తరలిరాగా రాఖీ కట్టిన అనంతరం వారి ఆశీర్వాదాలు అందుకున్నారు మంత్రి తలసాని. తలసాని సోదరిమణులు రమాదేవి, విజయరాణి, లక్ష్మీబాయిలు మారెడుపల్లిలోని మంత్రి తలసాని నివాసంలో రాఖీ కట్టారు. ఎమ్మెల్యే సాయన్నకు రక్షాబంధంతో చెల్లెలి మమకారాన్ని చాటింది టీఆర్ఎస్ మహిళా నేత నాగినేని సరిత. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజు ఎమ్మెల్యే సాయన్నకు రాఖీ కట్టి చెల్లెలి అనురాగాన్ని పంచుకుంటుంది. గృహలక్ష్మీ కాలనీ ఎమ్మెల్యే కార్యాలయంలో సాయన్నకు నాగినేని సరిత రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న ఆమెకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముల అనుబంధానికి ప్రతిరూపంగా రాఖీ పండుగ నిలిచిందని సాయన్న అన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ నేతలకు ముద్దుల చెల్లెలు నాగినేని సరిత రాఖీ కట్టారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, గౌరీశంకర్, సదానందం గౌడ్, మురళీ యాదవ్, రేపాల వెంకటేశ్వరు, ముప్పిడి మధుకర్లతో పాటు పలువురికి నాగినేని సరిత రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ వేడుకలు అంబరాని అంటాయి. రేవంత్ రెడ్డి నివాసంలో మహిళా నేతలు తరలిరాగా ఎమ్మెల్యే సీతక్క మొదటి రాఖీ శుభాకాంక్షలు తెలిపి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి నివాసంలో రాఖీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇన్ఛార్జ్ గారింటికి మహిళామణులు తరలిరాగా ఇంట్లో వేడుకల అనంతరం తన కార్యాలయంలో వచ్చిన మహిళా నేతలందరి చేత రాఖీ కట్టించుకుని రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మర్రి రాజశేఖర రెడ్డి. కార్యక్రమంలో 7 నియోజకవర్గాల మహిళా ముఖ్య నేతలతో పాటు అంగన్వాడీ సిబ్బంది, మాజీ బోర్డు సభ్యురాలు నల్లి వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అన్నను కోల్పోయిన ఓ చెల్లెలికి అన్ని తానే ముందుండి రాఖీ పండుగ వేడుకలను శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ నిర్వహించారు. పికెట్కు చెందిన పద్మ ఇటీవల అన్నను కోల్పోయింది. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఆమె అన్నలేని లోటును శ్రీ గణేష్ తీర్చి ఆమెతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు కంటోన్మెంట్ ప్రజలకు శ్రీ గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి విష్ణు, శరత్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చెల్లెమ్మ అన్నలకు రాఖీతో పాటు మాస్కులను గిఫ్ట్గా అందజేశారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాఖీ కడుతూ మరీ కంటోన్మెంట్ నాయకులకు చెల్లెమ్మ సూచించారు. బోర్డు మాజీ సభ్యురాలు నల్లిని కిరణ్ తన నివాసంలో అన్న శ్రీకాంత్కు రక్షాబంధన్ కట్టారు. అనంతరం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగుల మహేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీని కట్టి పండుగ శుభాకాంక్షలను తెలిపారు. రక్షాబంధన్ పురస్కరించుకుని రాఖీ కట్టిన చెల్లెమ్మ అన్నలకు స్వీట్లు తినిపించి మరీ మాస్కులను అందజేశారు. This is Babe's iPhone 11. అధికార పక్షమైన ప్రతిపక్షమైన అన్నా చెల్లెల బంధానికి అడ్డంకి కాదని నిరూపించింది బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్. బీజేపీ నేత రామకృష్ణకు రాఖీ కట్టి స్వీటును తినిపించింది. ఈ సందర్భంగా రామకృష్ణ నల్లి కిరణ్కు రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి పార్టీ సేవలో, ఉదయం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్. రాత్రి జన ఆశీర్వాద సభలో పాల్గొన్న బిఎన్ ఉదయాన్నే అన్నదాన కార్యక్రమంలో దర్శనమిచ్చారు. గడియ తీరిక లేకుండా కార్యక్రమాలతో స్పీడు పెంచిన ఈ నేత
రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెళ్ల ఆశీర్వచనాలు అందుకుని తిరిగి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ బిఎం శ్రీనివాస్ నివాసంలో రక్షాబంధన్ పండుగ వేడుకగా వైభవంగా సాగింది. రాఖీ కట్టించుకున్న అనంతరం పెద్దవారి ఆశీర్వచనాలతో అన్నానగర్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించి మూడో వార్డులో అందరికీ చేరువవుతూ తన పేరును బ్రాండ్గా మలుచుకుంటూ ఓవైపు పార్టీ గుర్తింపుతో పాటు మరోవైపు ప్రజా గుర్తింపు సంపాదించుకునే పనిలో పడ్డారు బీజేపీ స్పోక్ పర్సన్ బిఎం శ్రీనివాస్. అన్నదానం కార్యక్రమంలో కమిటీ మెంబర్లు మద్దల యాదగిరి, మురళీ బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏడుగురు అన్నల ముద్దుల చెల్లెలు, మల్లికార్జున్ చెల్లెలు అన్నయ్యకు రాఖీ కట్టి నోరు తీపిని చేశారు. ఏడుగురు అన్నల్లో ఒకగానొక్క చెల్లెలు ఉండడం తమ అదృష్టమని, తన చెల్లెలు ప్రతి సంవత్సరం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ ఉండడం పట్ల మల్లికార్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భానుక నర్మదా మల్లికార్జున్ దంపతుల కుమార్తె మౌనిక తన అన్న శ్రవణ్ కు రాఖీ కట్టి స్వీట్లను తినిపించారు. ప్రతి సంవత్సరం పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని భానుక మౌనిక తెలిపారు. సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నివాసంలో రాఖీ పండుగను పురస్కరించుకుని సతీష్ కుమార్ గుప్తా ఆయన చెల్లెలు రాఖీ కట్టి వారి అన్నా చెల్లెళ్ల బంధాన్ని చాటి చెప్పారు. కుటుంబ సమేతంగా రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ నివాసంలో కుటుంబ సమేతంగా రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో కలిసికట్టుగా రాఖీ వేడుకలు జరిగాయని నరసింహ అక్కలు రాఖీ కట్టి నోరు తీశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసంలో రక్షాబంధనాన్ని పురస్కరించుకుని సందడి వాతావరణం నెలకొంది. మల్లారెడ్డి సోదరిమణులతో పాటు బ్రహ్మకుమారికి చెందిన సోదరిమణులకు మంత్రి మల్లారెడ్డికి రాఖీ కండగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. బ్రహ్మకుమారి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మారేడుపల్లిలోని బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్లి ఎమ్మెల్యే సాయన రాఖీలను కట్టించుకున్నారు. టీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్ నివాసంలో రాఖీ పండుగ సందడిగా సాగింది. ఆయన సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమాలకు హాజరైన డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికకు ఓ కార్యకర్త తనకు రాఖీ కట్టవలసిందిగా అక్కయ్యను ఆప్యాయంగా ఆహ్వానించాడు. పూజా కార్యక్రమం అనంతరం కార్యకర్త నరేందర్ ఇంటికి వెళ్లి కొంతం దీపిక రాఖీ కట్టారు. టీఆర్ఎస్ నేత బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా రాఖీ పండుగ పిల్లాపాపలతో కలిసి నిర్వహించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త నరేష్ నివాసంలో రాఖీ పండుగను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబం రాఖీ పండుగ సంబరాలు మునిగితేలారు. టీఆర్ఎస్ మహిళా నేత నాగినేని సరిత నివాసంలో రాఖీ పండుగ వేడుకలు అంబరాని అంటాయి. సరిత కుమార్తె అన్నయ్యలకు రాఖీ కట్టి స్వీట్లను తినిపించారు. నిన్న మొన్నటి వరకు పార్టీ పనుల్లో బిజీగా మారిన బీజేపీ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ రాఖీ పండుగను కుటుంబానికి కేటాయించారు. కుటుంబ సభ్యులతో రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. రామకృష్ణ కూతురు రిషిత, తమ్ముడు రిత్విక్ రాఖీ కట్టి రాఖీ పండుగను తల్లిదండ్రులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ అనురాధ దంపతులు ఐదో వార్డ్ కాకాగూడలోని నల్లపోచమ్మ ఆలయానికి భూమి పూజను నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఎవరికి తోచినంత సహాయం అందించి ఆలయ నిర్మాణానికి ముందుకు రావాలని రామకృష్ణ సూచించారు. జ్యోతిష్య శాస్త్ర పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కటి ఆర్థికంగా కానీ కష్టాల్లో కానీ పనిలో కానీ అందరం కూడా పాలు పంచుకుంటే ఏమైందంటే గుడి తల ఫాస్ట్ గా ముందుకు వస్తుంది, తొందర కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మరి మీ అందరు కూడా సహకరించాలని నేను కోరుతున్నా. దొరికేది కాదు, అలాంటి పూర్వజన్మ సుకృత భాగ్యం మనకి ఈరోజు కలిగింది. అందులో శ్రావణ మాసము పౌర్ణమి ఈ రోజున, కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క రామకృష్ణ గారు అన్నట్టు ఇంతకుముందు ఇది అందరూ కూడా సహకారంతో
ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు ఎలాగైతే మనం చక్కగా అభివృద్ధి చెందాలనుకుంటామో ముందుగా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు అభివృద్ధి చెంది. నేడు కాషాయ నేతలు తమ కండువాల రంగు మార్చారు. పచ్చదనం ఉట్టిపడేలా ఆకుపచ్చని కండువాలతో దర్శనమిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వృక్షాన్ని కాపాడితే మనల్ని వృక్షాలు కాపాడతాయంటూ కథం తొక్కారు కాషాయ నేతలు. కంటోన్మెంట్ 5వ వార్డులో మొక్కలు వృక్షాలు నాటుతూ సందడి చేశారు కాషాయ నేతలు. ఆకుపచ్చ కండువాలతో పచ్చ తోరణంలా మారి కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. రాఖీ పండుగ శుభాకాంక్షలతో రామ జన్మభూమి కోసం పోరాటం చేసి అమరుడైన శ్రీ కళ్యాణ్ సింగ్ కు శ్రద్ధాంజలి తెలిపి వృక్షో రక్షితీ రక్షిత అన్న నినాదంతో గోదావరి మహాహారతి ఆధ్వర్యంలో కల్పవృక్షం కార్యక్రమం నిర్వహించగా బీజేపీ సీనియర్ నాయకులు సామల సతిరెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఆహ్వానం మేరకు కార్యక్రమంలో గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కాషాయ నేతలు పోటీపడి మరీ మొక్కలు నాటగా కాలనీవాసులు అసోసియేషన్ వారితో కలిసి మొక్కలు నాటారు మురళీధర్రావు. ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు బీజేపీ మహిళా నేత విజయలక్ష్మికి స్వీట్ తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్, బీజేపీ సీనియర్ నేత శ్రీశైలం యాదవ్, విజయకుమార్, యాదయ్య, శేఖర్, విజయ్, రాజు, అరుణ్ తో పాటు పలువురు పాల్గొనగా తెలంగాణలో మరో తరం మార్పు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు మురళీధర్రావు. తెలంగాణలో కూడా మార్పు కోసం, అభివృద్ధి కోసం ఈ వృక్షాలు నాటేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా తీసుకోవాలా. వేకూజామని కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కంటోన్మెంట్ సీనియర్ నేతలు వారి అనుచరవర్గంతో తరలిరాగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యువ నేతల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు కార్యక్రమాన్ని నడిపించారు మురళీధర్రావు. పౌర్ణమిని పురస్కరించుకుని అందరికీ అంతా శుభమే కలగాలంటూ చండీ హోమాన్ని దండు మారమ్మ ఆలయంలో నిర్వహించారు. 3వ వార్డులోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దండు మారమ్మ ఆలయంలో జరిగిన ఈ హోమ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు కుంకుమార్చన నిర్వహించగా అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించారు పలువురు భక్తులు. కార్యక్రమంలో వీణా, దివ్య, భవ్య కవితతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. అన్నానగర్ పోచమ్మ ఆలయంలో ఓడిబియ్యం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. గతవారం అన్నానగర్లో శ్రావణమాస బోనర జాతర ఘనంగా జరిగింది. జాతర మరుసటి ఆదివారం భక్తులు సమర్పించిన ఓడిబియ్యాన్ని ప్రసాదంగా వండి భక్తులకు అందజేస్తుంటారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కేశవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు కేశవరెడ్డి తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్ కేశవరెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. సంతోషిమాత అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగాయి. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. రెంజిమెంటల్ బజార్లోని సంతోషిమాత ఆలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన, స్థానిక కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ అజయ్ అతిథులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు లోని పికెట్ సంతోషిమాత ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు జరిపారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎస్ వెంకట్ అతిథులను ఘనంగా సలవతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంతో పాటు పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎస్ వెంకటేష్ చెప్పారు. కరోనా తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సంతోష్ యాదవ్, నివేదితతో లతా మహేందర్ సైతం పలువురు పాల్గొన్నారు. సంతోషిమాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ కుటుంబ సమేతంగా సంతోషిమాత ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సర్వతో సత్కరించారు.
సంతోష్ మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సంతోష్ మాత ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చైర్మన్ సంతోష్ యాదవ్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆ నేత మీసం మెలయ్యనిదే ఉండలేడు. ఓసారి భుజం అలా ఎగరవేసి మీసం తిప్పకుంటే ఆయనకు సంతృప్తే ఉండదు. కానీ చాలా రోజుల తర్వాత ఆ మీసాలకు లాక్ పడింది. ఆ నేత ఇదొక కొత్త కష్టం కాగా లాక్ తీస్తే ఏం జరుగుతుందో అన్న భయం లేకపోలేదు. ఎవరా నేత, ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. ఈయనే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత సదాకేశవ రెడ్డి. ఏనాడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన మాత్రం ఒక్కసారైనా మీసాల మీదకు చెయ్యి వేయనిదే ఉండలేరు. ఆ మీసాలంటే అంత ప్రాణం మన రెడ్డి గారికి. అయితే కరోనా సమయంలోనూ చాలా తక్కువ సమయాల్లో మాత్రమే మాస్క్ పెట్టిన మన రెడ్డి గారు కార్యక్రమంలో ఒక్కసారైనా మీసాలను పైకెత్తేవారు. అయితే ఇంటి పోరో లేక మరేదైనా కారణమో కానీ మన సదాకేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మాస్క్ లేకపోతే 10 మందిలోకి రాలేకపోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం వరకు మాస్క్ అంటే లైట్ తీసుకున్న రెడ్డి గారిని మాస్క్ బాగానే భయపెట్టినట్టుంది. ప్రజాసేవ దేవుడరుగు, కాలం కలిసి వస్తే అంతా జరిగిపోతుంది. ముందు మాస్క్ పెట్టు అని ఎవరు చెప్పారో ఏమో కానీ ఇన్నాళ్ళు మీసాలు తిప్పిన చేతులను కంట్రోల్ చేస్తూ మాస్క్ విలువను 10 మందికి తెలియజెప్తూ మీసం తిప్పకుండా కార్యక్రమాన్ని నడిపించేస్తున్నారు కేశవరెడ్డి. మొత్తానికి రెడ్డి గారి మీసాలను మాస్క్ లాక్ చేయగా ఆయన భుజం మాత్రం ఇంకా ఎగురుతూనే ఉంది. ఇందుకు కారణం ఇంట్లో వారి పోరే అని కార్యకర్తలు గుసగుసలాడుతుండగా సరదా కోసం ఈ చిన్న వార్త. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.